పర్మిషన్ ఇచ్చినాం ఆ చేసి పెట్టుకోవచ్చు ఇదే ప్రజాస్వామ్యం ఒక టిఆర్ఎస్ బానిసలాగా పనిచేస్తున్నారు సత్తులాగా పనిచేస్తున్నారా ఇదేనా అంటే ప్రజలు సామాన్య ప్రజలు ఒక్క డాక్టర్ ఇసుకపోతే వాడిని పట్టుకొని లోపలేసి మా నాన్న ఇంతటి వేలు వేలు కట్టించుకుంటారు ఇప్పుడు ఆడ డాక్టర్లు నెంబర్ ప్లేట్ లేవు ఏవి లేవు అయితే కొడతనే ఉండదు కానీ పొద్దుగాల నుంచి మూడు దినాల నుంచి అడుగుతున్నాం ఒక్కరన్నా దాన్ని తెలియజేస్తారు ఎంఆర్ఓ దగ్గరికి పోతే అప్పుడు పోతాం తర్వాత పోతాం మాకు ఇన్ని పనులు ఉన్నాయి ఇన్ని పనులు ఉన్నాయని మూడు దినాలు దాంతో బట్టి ఇదేంటి ప్రభుత్వానికి ఏమన్నా కొత్తలాగా పనిచేస్తున్నారా ఈ ఆఫీసర్లు వీళ్ళల్లా ఇదేనా ప్రజలు అంటే సామాన్య ప్రజలు మనుషులు గారా ఓన్లీ పదవిలో ఉన్న వాళ్ళు మాత్రమే టీఆర్ఎస్ మాత్రమే చేస్తారా ఒక భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్ఐ గారికి ప్రతి పత్రం ఎన్నికపోతే ఇద్దరు బయట వస్తున్నాడు ఇదేనా ప్రజలను పట్టించుకోరా ఒక్క ఇసుక డాక్టర్ వస్తుందని చెప్తే ఉటా ఉట్లా వెళ్ళిపోతారు ఇప్పుడు చేస్తున్నదండి మీరు ఖచ్చితంగా ఎంత దూరమైన భారతీయ జనతా పార్టీ తరఫున పోతాం ఆ ఇసుకను ఆపాల్సిందే ఆ మైనింగ్ ఆపాల్సిందే ఏంది అదే మన ఏదైనా పర్మిషన్ ఇచ్చినా ఉంటే లిమిటేషన్ ఉంటుంది నేను ట్రిపుల్ కొట్టుకోవాలని ఉంటుంది ఆరు ట్రాక్టర్లు పెట్టి జేసీబీ పెట్టి మొత్తం ఇసుక పొద్దున్న నుంచి రాత్రి వరకు తరలిస్తుంటే ఇదేంటి ప్రజాస్వామ్యం ఈ ప్రభుత్వ అధికారులలో చోద్యం చూస్తున్నారా లోపల ఏమైనా చెప్తే మీకేమైనా ఉంటున్నాయా ఇదేనా మీరు చేసేది సామాన్య ప్రజలు ఏమి తిరగాలి తెల్లాల పొద్దు నెల నెల తిరిగినా పని కాదు వాళ్ళకి మాత్రం వాళ్ళు ఇన్నే ఉంటారు ఇట్లకి వెళ్ళి ఉంటారు మీకు ఇచ్చి నడిపిస్తున్నారు మీకు అంత ఇదింటే ఆఫీసర్లు ఎక్కిందుంటే వాళ్ళు టీఆర్ఎస్ ఇప్పుడు పోయి వాళ్ళు ఏమిటో తొత్తులాగా పనిచేయండి మూడు దినాల నుంచి అడుగుతున్నాం ఏమవుతారంటే మమ్మల్ని బయట నిలబెట్టి ఫోన్ బాయ్ అదే మాట్లాడతారా ఇదేనా అంటే భారతీయ జనతా పార్టీ కళ్ళ కనిపిస్తలేదా ఎవరికి టీఆర్ఎస్ లకే పనిచేస్తారా ఇదెక్కడ న్యాయం అడుగుతుంటే మళ్ళీ అప్పుడు పోతాం మధ్యాహ్నం పోతాం ఎల్లుండి పోతాం ఇదే అని చెప్పేది పద్ధతి ఎందుకు ఈ బోర్డుల కల్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ బోర్డులన్నీ తీసేసి టీఆర్ఎస్ ఆఫీసులు టీఆర్ఎస్ కు పనిచేస్తా అని చెప్పేసి పెట్టండి అట్లా అయితే అన్ని పనిచేస్తాం ఇంకేంది ఇదేనా చేసే మీ పద్ధతి పొద్దుగాల వచ్చినా పొద్దుగాల వచ్చి నుంచి అడుగుంటే ఎంఆర్ఓ గారిని అడుగుంటే మేము పోతున్నాం అని చెప్పేసి మళ్ళీ ఇట్లకి వెళ్ళి లోపలికి వచ్చేసి అవు మేము పర్మిషన్ ఇచ్చాం మళ్ళీ జేసీ పెట్టు కొట్టుకుంటారు రాయన అంటారు ఇదేనా ఇది ఇట్లా చెప్పేది ఒక రోజుకి ఎన్ని డాక్టర్లు పర్మిషన్ ఇస్తారు ఎన్ని డిపులు ఇస్తారు ఏమో అడిగే తోళ్ళు ఉంటే కూడా ఈ ప్రకారం చేస్తే ఇదేం చేయాలి మేము చిక్కపెల్లో అక్రమంగా ధరిస్తున్న ఇసుకను వెంటనే చిక్కపెల్లో అక్రమంగా ధరిస్తున్న ఇసుకను వెంటనే